Hello everyone, welcome back to our channel Nihan Wonders. Thank you for your support. ఈ రోజు అయితే మనం మన వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈ రోజు వీడియో వచ్చి సరస్వతి దేవి అలంకరణ అలాగే కుంకుమార్చన దేవి నవరాత్రుల్లో జరిగినది అయితే చూద్దాము. ఇది వచ్చేసి మార్నింగ్, ఆ రోజు మార్నింగ్ మీకు చెప్పాను కదండి వీడియో షూట్ చేయలేదు, అది అయితే ఈవినింగ్ అయితే చేసామండి. మార్నింగ్ అయితే పూజకు అన్ని ఇలా అయితే రెడీ చేసి పెట్టారు, చూసారు చాలా బాగా జరిగిందండి మార్నింగ్ కూడా సరస్వతి దేవి పూజ అయితే గనా. నెక్స్ట్ ఇది ఈవినింగ్ అలంకరణ అండి సరస్వతి దేవిది. చూడండి ఎంత అందంగా ఉన్నారు అమ్మవారు, చాలా బాగున్నారు. మీరు కూడా దర్శించుకోండి. ఈ టెంపుల్ వచ్చి రాయచోటిలోనే ఎన్జీఓ కాలనీలో ఉందండి. చాలా బాగుంటుంది టెంపుల్ కూడా, చూసారా అమ్మవారిని అయితే అలా అలంకరించారు సరస్వతి దేవి రూపంలో. నెక్స్ట్ ఇక్కడ మేము టెంపుల్లోకి ఎంటర్ అయ్యే లోపల ఇక్కడ పిల్లలు అయితే భరతనాట్యం అయితే చేస్తున్నారండి. జస్ట్ అప్పటికి నాకు తెలిసి 2-3 క్లాసెస్ ఏమో అయ్యాయి పిల్లలకి, అంతే భరతనాట్యం క్లాసెస్. సరే ట్రయల్ చేపిద్దాం అనేసి వాళ్ళ మాస్టర్ గారు అయితే ఇలా చేపిస్తున్నారు, చాలా బాగుండిందండి అది కూడా. నెక్స్ట్ ఇంక ఇక్కడ అయితే అందరు కుంకుమార్చనకి అయితే కూర్చున్నారండి. ఈవినింగ్ లేడీస్ అందరూ చేస్తారు కదా, దానికైతే అది ఆ రోజు ఫ్రైడే కాబట్టి ఫుల్ రష్ ఉన్నారండి. అది ఫెస్టివల్ టైంలో ఫ్రైడే రోజు కుంకుమార్చన చేస్తే చాలా మంచిది అనేసి పిల్లలు కూడా కూర్చొని చేశారండి. చిన్న చిన్న పిల్లలు కూడా మేము కూడా చేస్తాము అనేసి అమ్మాయిలు అయితే పిల్లలు కూడా కూర్చొని చేశారు. కుంకుమార్చన అయిపోయిన తర్వాత ఇలా హారతి అయితే ఇస్తున్నారండి అమ్మవారికి. చూస్తున్నారు కదా హారతి చాలా బాగా జరిగిందండి మనకి పూజ అయితే ఆ రోజు. మీరు ఎలా జరుపుకున్నారు దసరా? నేనైతే చాలా బాగా జరుపుకున్నాము, చూసారా ఇలా హారతి అయితే ఇచ్చేసారండి. ఇలా ఈ అమ్మవారికి హారతి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఊరేగింపు కూడా ఉంటుందండి. మిగతా అమ్మవార్లకు కూడా హారతి అయిన తర్వాత జస్ట్ ఊరేగింపు. మార్నింగ్ మనకి అమ్మవారికి అభిషేకము పూజ చేశారు కదా, అమ్మవారి ఊరేగింపు కూడా ఉండింది, అది కూడా చూడండి మీరు వస్తుంది. ఇక్కడ ఇట్లాగా అందరూ హారతి అయితే తీసుకుంటున్నారండి. ఇక్కడ నాకు ఈ పూజలు అన్నీ ఇవే ఫస్ట్ టైం అండి నేను ఇంత దగ్గర ఉండి చూడడము చేయడం. మామూలుగా టెంపుల్కి వెళ్తాం దర్శనం చేసుకుని ఇంటికి రావడమే కానీ ఇలా పూజలలో పాల్గొనడం ఇవన్నీ చాలా రేరు, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి, అన్నీ అలవాటు చేసుకోవాలి. చూసారా ఇక్కడ స్వామివారు అయితే ధూపము అవి కూడా అందరికీ మిగతా అమ్మవార్లకి దేవుళ్ళకి అందరికీ కూడా ఇవ్వడానికి అయితే వెళ్తున్నారు. మేము మార్నింగ్ పూజ చేస్తాం కదా అక్కడ కూడా వెళ్ళారండి. ఇంకా ఇక్కడ ఈ అమ్మవారికి కూడా సరస్వతి దేవి అమ్మవారికి కూడా హారతి ఇచ్చేసిన తర్వాత భక్తులందరూ కూడా హారతి తీసుకున్న తర్వాత అండి ఇంకా ఊరేగింపు అనేది స్టార్ట్ అవుతుంది. పూజ అనేది చాలా బాగా అయిందండి. మెయిన్ ఏమంటే ఆ రోజు పూజ చేయించే వాళ్ళం మొత్తం 10 మెంబర్స్ అయ్యాము, అదిగిన తక్కువ మెంబర్స్ ఉండింటే చాలా బాగుండేది. అంటే ఒకరికి చేయించి ఒకరితో చేయించుకోలా ఉండింది, అదే తక్కువ మెంబర్స్ ఉండింటే చాలా బాగుంది. ఇక్కడ కూడా చూసారా ఫస్ట్ అయితే జెంట్స్ అక్కడ తర్వాత లేడీస్ అండి. అది పల్లకి మొయ్యడానికి కూడా అలా పెట్టారు, తోపులాట లేకుండా ఉంటుంది అనేసి ఇలా అయితే చేయించారు. అంత పూజ అంతా అయితే చాలా బాగా అయింది. ఇలా పూజ అంతా అయిన తర్వాత ఆ రోజు పూజ చేయించింటాం కదా వాళ్ళందరికీ అయితే ఇలా పిలిచి అమ్మవారివి జాకెట్ పీసు, మగవాళ్ళకైతే కండువ, కొబ్బరికాయ ప్రసాదం అయితే అందిస్తున్నారండి. అక్కడ గుడి కమిటీ మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళ ద్వారా మాకైతే ఇప్పిస్తున్నారు. ఇక్కడైతే అదే జరుగుతుందండి.
అంటే అక్కడ ఇక్కడ మాది మాత్రమే మేము చూపిస్తున్నాం, ఇంకా చాలామంది ఉన్నారండి. అందరివి పెడితే వాళ్ళ కొందరికి కన్వీనియంట్గా ఉండదు, కొందరు కన్వీనియంట్గా ఉండదు, కాబట్టి మేము ఎవరివి అయితే చూపించలేదు. జస్ట్ మా వరకు అయితే మేము ఇలా అయితే చూపిస్తున్నాము. ఇది అండి పూజా కార్యక్రమం, అయితే ఇలా చాలా బాగా జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ హిట్ ద బెల్ ఐకన్ టు గెట్ ది నోటిఫికేషన్.